మేడ్చల్ జిల్లా షామిల్పేట మండలం బొమ్మరాశిపేట మరియు వివిధ గ్రామాల్లో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మంత్రి మల్లారెడ్డి. షామిల్పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన సొంత ఇండ్లు లేని అర్హులైన వారికి 143 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, షామిల్పేట మండలంలో ఇల్లు లేని కొంతమంది లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకునేందుకు భూమి చూపించకపోవడంతో వాళ్లందరినీ గుర్తించి సుమారు 150 మందికి భూమి చూపించడం జరిగింది అని, గత 30 సంవత్సరాల నుంచి కాని పని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగటం సంతోషంగా ఉందని తెలిపారు. శామిర్పేట గ్రామంలో కానీ బొమ్మరాశిపేటలో కానీ పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల సంధి ఎదురు చూస్తున్న 22-23 ఏళ్ల సంధి కూడా గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చారు కానీ భూమి చూపించలే. భూమి ఎక్కడుందో తెలియదు. ఏదో పంచినమంటే పంచిర్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో. కానీ వాళ్ళకు పట్టా ఉన్నది కానీ ఇక్కడ భూమి లేదు, ఆ రోడ్లు లేవు, ఆ సర్వే నెంబర్ ఉన్నతాన ఆ ప్లాట్ కూడా లేవు. ఈరోజు పెద్దలు మా సీఎం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు, ఎవరికైతే గత ప్రభుత్వంలో పట్టాలు పంచిండ్రో వాళ్ళందరికి కూడా మనం పట్టాలు ఇచ్చే బాధ్యత మనందరి కూడా ఉంది. మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఆదేశాలు ఇచ్చారు.